హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్. న్యూ ఇంటెక్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మరి ఈ రోజు వీడియోలో నేను మీకు చూపించబోతోంది ఏంటంటే, 10,000 రూపాయల నుంచి 25,000 రూపాయల మధ్య ఏ ఫోన్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఈరోజు నేను డిస్కస్ చేయబోతున్నాను. ఆల్రెడీ గతంలో నేను ప్రీవియస్ వీడియోలు చూసుకున్నట్లయితే మనకి 10,000 లోపు ఏ ఫోన్స్ తీసుకుంటే బెటర్ అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. కాకపోతే మీకు లింక్ పెడతాను పైన, సో ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ వీడియో చూడొచ్చు. వీడియో ద్వారా మీకు 10,000 లోపు మొబైల్స్ ఏ ఉన్నాయో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే 10,000 తర్వాత 10,000 రూపాయల నుంచి 25,000 రూపాయల మధ్యలో నాకు నచ్చినటువంటి ఒక 5 మొబైల్స్ గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఓకే, మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. అయితే ఈరోజు ఏంటంటే, నేను కేవలం మొబైల్ నాకు నచ్చినటువంటి మొబైల్, ఆ మొబైల్లో ఉన్నటువంటి ప్లస్లు ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అది మాత్రం డిస్కస్ చేయదలుచుకున్నాను. సో ఆ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ బట్టి, మీ ప్రయారిటీస్ బట్టి ఆ మొబైల్ తీసుకోవచ్చో లేదో అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ముందుగా ఫస్ట్ నాకు బాగా నచ్చినటువంటి మొబైల్ గురించి చెప్పాలంటే Moto G5 Plus. సో Moto G5 Plus అనేది నేను ఆల్రెడీ ఒక 2-3 మంత్స్ నేను వాడాను, 2-3 మంత్స్ వాడడం జరిగింది మొబైల్ అనేది. సో ఈ మొబైల్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇది మనకి ప్రజెంటు ఫ్లిప్కార్ట్ ద్వారా 13,900 రూపాయలకి, ఇంచుమించు 13,999 రూపాయలకి అవైలబిలిటీలో ఉంది ప్రజెంట్ మనకి. సో ఈ మొబైల్ అనేది ఇంచుమించు 14,000 రూపీస్కి అవైలబిలిటీలో ఉంది. 4GB RAM వేరియంట్, లేదా 3GB RAM వేరియంట్ కూడా అవైలబిలిటీ, రెండు కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇందులో మన ప్లస్ పాయింట్స్ ఏంటి Moto G5 Plus మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది ఇందులోని. ఈ మీకు కంప్లీట్ రెండు వేరియంట్స్లో వస్తుంది, గోల్డ్ ఒకటి, నెక్స్ట్ గ్రే కలర్ రెండు వేరియంట్స్లో వస్తుంది. గోల్డ్ కలర్ చాలా బాగుంటుంది. సో నేను వాడింది కూడా గోల్డ్ కలర్. సో చాలా బాగుంటుంది బిల్డ్ క్వాలిటీ. అలాగే యూజర్ ఇంటర్ఫేస్ కోసం వస్తే చాలా క్లీన్గా ఉంటుంది, మీకు ఆల్మోస్ట్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు కనిపిస్తుంది. సో చాలా ఫాస్ట్గా ఉంటుంది యూజర్ ఇంటర్ఫేస్ అనేది. అలాగే మనకి పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 625 చిప్సెట్తో వస్తుంది, ఆక్టోకోర్ ప్రాసెసర్తో. సో 8 కోర్స్ కూడా ఆర్మ్ కోటెక్స్ 53 బేస్డ్ కోర్స్, అవి కూడా ఇందుకు 8 కోర్స్ కూడా అని అయినప్పటికీ కూడా మనకి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ర్యామ్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఒక అప్లికేషన్ నుంచి ఇంకొక అప్లికేషన్ ఈజీగా మనం జంప్ చేసినప్పుడు కూడా మళ్ళీ మొదటి నుంచి రీడౌట్ అవ్వకుండా మీకు ఆ ర్యామ్ మేనేజ్మెంట్ చాలా బాగా ఇచ్చారు ఇందులో. అలాగే మనకేంటంటే సెపరేట్గా మనకేంటి ఈ రేంజ్లో మొబైల్స్లో మ్యాక్సిమం మనకేంటంటే సెపరేట్గా మెమరీ కార్డ్ స్లాట్ అనేది ఏ మొబైల్స్లోని మ్యాక్సిమం ఇవ్వలేదు. బట్ Moto G5 Plus మనకి 2 సిమ్లు అలాగే మెమరీ కార్డ్ సెపరేట్ 3 స్లాట్స్ కూడా ఇచ్చారు. సో అది ఒక ప్లస్ పాయింట్. అండ్ జియో సిమ్ ఎక్కువగా వాడే వాళ్ళకి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంటర్నల్ స్టోరేజ్ 32 GB వస్తుంది మీకు, OTT సపోర్ట్ అనేది కూడా ఉంది. అలాగే మనకేంటంటే మనకి ఇంకొక ప్లస్ పాయింట్ విషయంకి వచ్చేసరికి దీనికి మనకి NFC సపోర్ట్ కూడా దీనికి ఇచ్చారు ఈ మొబైల్కి. కాల్ క్వాలిటీ చాలా బాగుంటుంది. కాల్ క్వాలిటీ అనేది కూడా నాకు ఇక్కడ ఇష్యూస్ రాలేదు, నెట్వర్క్ ఇష్యూస్ అనేది కూడా పెద్దగా నాకు రాలేదు, చాలా బాగా ఉంది. అలాగే మనకి ఏంటంటే డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది మనకి, అంటే ఓవర్ సాచురేషన్ కలర్స్ బాగా, అంటే ఎక్కువ మరీ ముద్దగా కనిపించుకుని క్లీన్గా ఉంటుంది. న్యాచురల్ కలర్స్ అనేవి మనకి వీడియోస్ చూసినా సరే, మూవీస్ కట్ చూసినా సరే మనకి న్యాచురల్గా ఉంటుంది చాలా. కలర్ క్వాలిటీ కానీ, కలర్ సాచురేషన్ కానీ, కాంట్రాస్ట్ లెవెల్స్ కానీ చాలా బాగుంటుంది. అలాగే సన్లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది. అలాగే బయటికి వెళ్ళినప్పుడు కూడా మనకు ఆటోమేటిక్గా బ్రైట్నెస్ అనేది చాలా బ్రైట్గా స్క్రీన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. వీటితో పాటు మనకి ఏంటంటే మెయిన్, అసలు Moto G5 Plus మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే రేర్ ఫేసింగ్ కెమెరా అనేది మనకి 12 MP కెమెరా అది. సో మనకి F1.7 aperture డ్యూయల్ పిక్సెల్ అవుట్ ఆఫ్ ఫోకస్ అనేటువంటి ఒక ఫీచర్తో వస్తుంది. ఆల్రెడీ ఇది మనకి శాంసంగ్ గెలాక్సీ S7 అండ్ S7 Edge రెండు మొబైల్స్లో కూడా మనకి ఈ ఆప్షన్ అనేది ఉంది. ఆల్రెడీ నేను దీని మీద ఒక వీడియో కూడా చేశాను, Moto G5 Plus యొక్క రివ్యూస్ కూడా కలిసి మీకు లింక్ పెడతాను, చూడండి ఒకసారి. సో అది చాలా బాగుంటుంది. అలాగే మనకి ఏంటంటే డెడికేట్ స్లాట్ ఇవ్వడం అదొక ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఏంటి యూజర్ ఇంటర్ఫేస్ కానీ, లేకపోతే నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుంటుంది. బ్యాటరీ బ్యాకప్ అనేది 3000 mAh బ్యాటరీ అయినప్పటికీ కూడా మనకి చాలా ఈవినింగ్ మేబీ నాకు తెలిసి మీ యొక్క జస్ట్ బేసిక్ అంటే ప్రైమరీ యూజర్ అయితే మ్యాక్సిమం ఏంటంటే మీరు ఎక్కువ నెట్ యూజ్ చేసి కాల్స్ ఎక్కువ రిసీవ్ చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా బాగా వస్తుంది. అంటే మీడియో కాల్ అయినా పర్లేదు, కానీ మరీ హెవీ యూజర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈవినింగ్ కల్లా మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి ఫోను. కానీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా దీనికి ఇవ్వడం జరిగింది. సో ఈ ఫాస్ట్ ఛార్జింగ్ ఇది కూడా చాలా బాగుంది, ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. నాకైతే 0-100% అనేది మ్యాక్సిమం 1 or 55 minutes ఫుల్ ఛార్జ్ అయిపోతూ ఉండేది. తీసుకుని నాకు ఎటువంటి నెట్వర్క్ ఇష్యూస్ కూడా నాకు ఇందులో మనకి అంతగా అనిపించలేదు. నెట్వర్క్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. అలా స్పీకర్ క్వాలిటీ అనేది మనకి పైన ఉంటుంది స్పీకర్ అనేది, మొబైల్కి పైన ఉంటుంది స్పీకర్. సో మనకి ఏంటంటే ఈజీగా ఎక్కడున్నా మనం ఒక రూమ్లో మొబైల్ పెట్టేసి ఇంకో రూమ్లో మన వర్క్లో ఉన్నా సరే మనకి ఈజీగా
మనకి రింగ్ టోన్ అనేది కరెక్ట్గా వినిపిస్తుంది. అలాగే మనకి ఆడియో క్వాలిటీ, ఇయర్ ఫోన్స్ ద్వారా ఆడియో క్వాలిటీ అనేది చాలా చాలా బాగుంది మోటో జీరో ప్లస్లోని. 15,000 లోపు ఉన్నటువంటి సెల్ ఫోన్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆడియో క్వాలిటీ అని చెప్పొచ్చు, బెస్ట్ ఆడియో క్వాలిటీ మొబైల్ అని చెప్పొచ్చు మోటో జీఫై ప్లస్ అనేది. సో ఇవి మోటో జీఫై ప్లస్లో నాకు బాగా నచ్చినటువంటి ప్లస్ పాయింట్స్. అలాగే మనకి అన్ని సెన్సార్ సపోర్ట్ చేస్తుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది కింద, ఫ్రంట్ సైడ్ కింద ఉంటుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది. సో ఓవరాల్గా ఇవి ప్లస్ పాయింట్స్, నాకు బాగా నచ్చినటువంటి ప్లస్ పాయింట్స్ మోటో జీఫై ప్లస్లో. మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ది జీపీఎస్ లేదు. సో జీపీఎస్ అనేది దీనికి ముఖ్యం, కంపేస్ సెన్సార్ అనేది లేదు. సో జీపీఎస్ అనేది దానికి కంపేస్ సెన్సార్ లేదు, బట్ ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే ఏ జీపీఎస్ అని చెప్పేసి, జీపీఎస్ ఏ జీపీఎస్ అని చెప్పి ఒక స్పెషల్ ఫీచర్ అనేది మనకి స్పెషల్ ఫీచర్స్ ఇచ్చారు. బట్ అది కూడా కరెక్ట్గా అంత యాక్యురేట్గా వర్క్ అవ్వలేదు, వర్క్ అవ్వటం లేదు. నేను ట్రై చేశాను, ట్రావెల్ చేసినప్పుడు కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న జీపీఎస్ ఇష్యూస్ వచ్చినట్టుగా నాకు అనిపించింది. సో అదొక ఇష్యూ అనేది అందులో ఉంది. సో జీపీఎస్ కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది. అలాగే ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే మనకి వీడియో రికార్డింగ్. సో వీడియో రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకి కొన్ని కొన్నిసార్లు ఆ ఫోకసింగ్ అనేది, అంటే సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ రికార్డ్ చేస్తున్నప్పుడు, మనం సో ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్కి ఆటోమేటిక్గా మనం జస్ట్ కెమెరా అలా తిప్పినట్లయితే ఆటోమేటిక్ ఫోకసింగ్కి కొంత టైం తీసుకుంటుంది. సో ఆ టైం తీసుకుని కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంది. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి ఆడియో, మనం ఒక స్పీకర్ సపోజ్ ఇలాగ యూట్యూబ్ రికార్డ్ ఏమైనా వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే చుట్టుపక్కల ఉన్న నాయిస్ కూడా మనకి రికార్డ్ అయిపోతుంది. సో అదొక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు ఇందులో మోటో జీఫై ప్లస్లోని. అలాగే మనకి ఇందులో ఏంటంటే బిల్డ్ క్వాలిటీ కొంచెం బరువుగా ఉంటుంది, 5.2 ఇంచ్ స్క్రీనే, చిన్న మొబైల్ మన కాంపాక్ట్ మొబైల్, కాకపోతే ఏంటంటే కొంచెం బరువుగా ఉంటుంది, కొంచెం హెవియర్ సైడ్ బిల్డ్ క్వాలిటీ అనేది కొంచెం లైట్గా మనకి అన్ఫేసింగ్ కెమెరా. సో మోటో జీఫై ప్లస్లో ఉన్నటువంటి అందరూ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అనేది మనకి అసలు పెద్దగా ఏమీ లేదు. సో బ్యాక్ కెమెరా ఎంత అద్భుతంగా ఉంటుందో, రియర్ కెమెరా అనేది 12 మెగాపిక్సెల్ కెమెరా ఎంత అద్భుతంగా ఉంటుందో, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అనేది అంత పెద్ద పూర్ అని చెప్పొచ్చు, యావరేజ్ అని చెప్పొచ్చు, పూర్ అది యావరేజ్ అని చెప్పొచ్చు. డే రైటింగ్ కండిషన్స్లో బాగుంది కానీ నైట్ టైం ఫొటోస్ తీసినప్పుడు మాత్రం సెల్ఫీస్ ఫొటోస్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతారు. సో ఇవి ప్లస్ అండ్ మైనస్. సో మోటో జీఫై ప్లస్ ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఇవి. మరి దీన్ని బట్టి మీరు తీసుకోవచ్చా లేదనేది మీకే వదిలేస్తున్నాను. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ నేనైతే మాత్రం మోటో జీఫై ప్లస్కి ఇస్తాను, MIA1. సో షామీ కంపెనీ, జియోమీ కంపెనీ నుంచి వచ్చినటువంటి మొబైల్ MIA1. ఇందు స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక Android 1A1 డివైస్. అంటే ఇంకా చెప్పంటే Android 1 డివైస్ అంటే గతంలో మనం చాలా మొబైల్స్ వచ్చాయి మనకి, గూగుల్ పిక్సెల్ కానీ, లేకపోతే గూగుల్ నెక్సెస్ కానీ, లేకపోతే నెక్స్ట్ స్పైస్ కానీ, చాలా కంపెనీస్ A1 డివైజెస్, మైక్రోమాక్స్ క్యాన్వాస్ A1 అని చెప్పి చాలా డివైజెస్ వచ్చాయి. అంటే గూగుల్ ప్లస్ ఆ కంపెనీస్ రెండు కలిసి ఈ యొక్క మొబైల్స్ రూపొందించడం జరిగింది. అలాగే స్పైస్ మొబైల్, అలాగే మనకి ఏంటంటే మైక్రోమాక్స్ క్యాన్వాస్ A1 మొబైల్. సో ఇలా అనమాట. సో అలాగే ఫస్ట్ టైం ఏంటంటే షావమీ, జియోమీ కంపెనీ, అలాగే గూగుల్ కంపెనీ కలిపి రెండు కలిపి తయారు చేసినటువంటి మొబైల్ ఇది MIA1. సో ఈ MIA1 గురించి చెప్పాలంటే మనకి 14,999 రూపీస్కి మన ఫ్లిప్కార్ట్లో అవైలబిలిటీలో ఉంది ఈ మొబైల్ అనేది. ఇదేంటంటే మనకి స్పెషాలిటీ ఏంటంటే దీనికి మెయిన్ స్పెషాలిటీ బ్యాక్ రెండు కెమెరాలు వస్తాయి దీనికి. సో డ్యూయల్ కెమెరా, అంటే iPhone 7 Plus టైప్లో మనకి డ్యూయల్ కెమెరా అనేది బ్యాక్ వస్తుంది మనకి. Android 1 డివైస్, సో Android A1 డివైస్ ఇది, Android 1 డివైస్ MIA1 అనేది. ఇందులో మనకి ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇంచుమించుగా మనకి ఏంటంటే ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ బ్యాక్ ఉంది, ఆ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేకపోతే మనకి iPhone 7 Plus కనబడుతుంది. ఎందుకంటే బ్యాక్ రెండు కెమెరాలు iPhone 7 Plus లాగే మనకి కూడా సేమ్ ఇందులో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఏంటంటే మనకి ఆ బిల్డ్ క్వాలిటీ కూడా ఇంచుమించుగా చూసినప్పుడు సడన్గా చూస్తే మనకు ఒక iPhone 7 Plus మొబైల్ అనిపిస్తుంది. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది మనకి MIA ఉంది. అలాగే ఇందులో మనకి ఏంటంటే కాల్ క్వాలిటీ కానీ, లేకపోతే పెర్ఫార్మెన్స్ కానీ, లేకపోతే ర్యామ్ మేనేజ్మెంట్ కానీ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 625 చిప్సెట్తోనే వస్తుంది ఇది కూడా మనకి MIA1 కూడా. అలాగే దీనికి ఏంటంటే ఇంకో స్పెషాలిటీ అంటే ఐఆర్ బ్లాస్ట్ అంటే నాకు చెప్పాను గతంలో వీడియోలో నేను, అది ఒక రిమోట్లో వాడచ్చు. సో ఎయిర్ కండిషన్ రిమోట్ లాగా, అలాగే టీవీ రిమోట్లో మనం వాడచ్చు ఐఆర్ బ్లాస్టర్ ఫీచర్తో. అలాగే మనకి ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇందులో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇది కెమెరా అనేది అత్యద్భుతమైనటువంటి కెమెరా అని చెప్పొచ్చు. 15,000 లోపు ఉన్న సెల్ ఫోన్స్లో
వన్ ఆఫ్ ది బెస్ట్ మోటో జీ ప్లస్ ఏదైతే చెప్పాను, మోటో జీ ప్లస్తో ఈక్వల్గా ఎంఐ A1 కూడా కెమెరా చాలా బాగుంటుంది. బట్ ఎంఐ A1 ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు 2x జూమ్, ఐఫోన్ 7 ప్లస్ అయితే 2x జూమ్ ఆప్షన్ ఉంటుందో అలాగే ఇందులో కూడా మనకి 2x జూమ్ ఆప్షన్ ఉంది. సో 2x జూమ్ మనం జూమ్ చేసి ఫొటోస్ తీసినా సరే క్లారిటీగా వస్తాయి. సో చాలా అద్భుతమైనటువంటి కెమెరాస్ ఇందులో ఉన్నాయి. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే ఆడియో క్వాలిటీ, ఇయర్ ఫోన్స్లో ఆడియో క్వాలిటీ అనేది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. నేను చెప్పాలంటే 15,000 ఉన్నటువంటి ఫోన్స్లో నాకు బాగా నచ్చినటువంటిది ఎంఐ A1 అలాగే మోటో జీ ప్లస్, ఈ రెండింటి యొక్క ఆడియో అవుట్పుట్ త్రూ హెడ్సెట్. సో హెడ్సెట్ ద్వారా ఆడియో అవుట్పుట్ అనేది అత్యద్భుతంగా వస్తాయి. సో మ్యూజిక్ మీరు ఎక్కువగా విన్న వాళ్ళైతే, ఎక్కువగా వింటూ ఉంటే ఖచ్చితంగా ఈ మొబైల్ మీరు తీసుకోవచ్చు. చాలా చాలా ఎక్సలెంట్ అని చెప్పవచ్చు ఆ విషయంలోని ఎంఐ A1 అనేది. ఇంటర్ఫేస్ అనేది ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్ఫేస్తో వస్తుంది మనకి. కాబట్టి మనకి ఎట్టి పరిస్థితులు ల్యాగింగ్ కానీ యూజర్ ఇంటర్ఫేస్లో ల్యాగింగ్ కానీ ఏమీ ఉండదు. ల్యాగ్ కానీ లేకపోతే చిన్న జర్క్ కూడా మనకే ఉండదు. సో చాలా నీట్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది యూజర్ ఇంటర్ఫేస్, ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అలాగే మన కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎటువంటి ఇష్యూస్ అయితే నేను ఈ కాల్ క్వాలిటీలో నేను ఫేస్ చేయలేదు. మొత్తం అన్ని సెన్సార్స్ సపోర్ట్ చేస్తుంది, లైట్, ప్రాక్సిమిటీ, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, కంపాస్, అన్ని సెన్సార్స్ కూడా ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. సో ఇవి మెయిన్ ఎంఐ A1లో నేను చూసిన వాటిలో ప్లస్ పాయింట్స్ ఇవి. ఇక మనం నెగిటివ్ పాయింట్స్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఏంటంటే ఇందులో మనకి హీటింగ్ ఇష్యూ అనేది కొంత ఉంది. ముఖ్యంగా మీరు ఎక్కువ కంటిన్యూగా కెమెరా యూజ్ చేసినా లేకపోతే మీరు కంటిన్యూగా మీరు గేమ్స్ గట్రా ఎక్కువగా ఆడినా సరే ఖచ్చితంగా మొబైల్ అనేది కొంచెం హీటింగ్ అనేది అవుతుంది. మ్యాక్సిమం టెంపరేచర్ నుంచి ఇంకా 40-42 degrees వరకు వెళ్ళిపోతుంది టెంపరేచర్ అనేది. అలాగే మనకి ఏంటంటే వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు ఎక్కువసేపు కొంతసేపు కొంత టైం దాటిన తర్వాత రికార్డ్ చేస్తూ పోతే ఏమవుతుందంటే వీడియో అనేది షేకీగా మనకి అయిపోతూ ఉంటుంది. షేకీ వీడియోస్ అనేవి మనకు వస్తూ ఉంటుంది. అదొక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇందులో మనకి డిస్ప్లే క్వాలిటీ అనేది కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. డిస్ప్లే క్వాలిటీ నేను అనుకున్నంత డిస్ప్లే క్వాలిటీ ఇందులో బాగాలేదు, పెద్దగా లేదు. అంటే బాగాలేదని చెప్పలేను కానీ పెద్దగా లేదు డిస్ప్లే అనేది. ఇంకా మోటో జీ ప్లస్తో కంపేర్ చేస్తే మోటో జీ ప్లస్ డిస్ప్లే అనేది చాలా బాగా నచ్చింది నాకు ఎంఐ A1 కంటే. మనకి NFC సపోర్ట్ అనేది మనకి దీనికి ఇవ్వడం చాలా లేదు. సో NFC లేదు మనకి ఆ రేంజ్లో. మ్యాక్సిమం మొబైల్స్ అన్నిటికీ NFC సపోర్ట్ ఇచ్చారు, బట్ ఎంఐ A1 అది గూగుల్ నుంచినటువంటి మొబైల్ అయినప్పటికీ కూడా NFC సపోర్ట్ అనేది లేదు. అలాగే మనకి ఏంటంటే కెమెరా విషయంకి వచ్చేసరికి డే లైటింగ్లో పిక్చర్స్ అనేవి చాలా చాలా బాగుంటున్నాయి, బట్ నైట్ టైం వచ్చేసరికి చాలా అంటే కొంచెం యావరేజ్ ఫొటోస్ అనేది మనకి వస్తున్నాయి ఆ కెమెరా నుంచి. మనం ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఫొటోస్ తీసినట్లయితే ఆ ఇమేజెస్ అనేవి కొంచెం బ్లర్గా రావడం, కొంచెం చిన్న నాయిస్ అనేది ఉండడం అనేది ఎక్కువగా జరుగుతుంది. అలాగే మనకి ఏంటంటే ఇంకొక మైనస్ ఏంటంటే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు. సో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటే బాగుండేది, బట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది లేదు. మీకు టైం కూడా ఆల్మోస్ట్ 2.5 hours టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఈ బ్యాటరీ అనేది. బ్యాటరీ కూడా పెద్ద బ్యాటరీ కూడా కాదు. మనకి ఏంటంటే మేబీ మీకు చెప్పినట్టుగా మోటో జీ ప్లస్ విషయం చెప్పినట్టుగా మీకు ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాలి, లేకపోతే మీకు ఛార్జింగ్ అనేది అయిపోతూ ఉంటుంది. సో అది కూడా పెద్ద ఒక మైనస్ పాయింట్ అని చెప్పచ్చు. బ్యాటరీ లైఫ్ అనేది యావరేజ్గా ఉంటుంది, యావరేజ్ 70 hours ఉంటుంది. హెవీ యూజర్స్కి అయితే యావరేజ్ బిలో యావరేజ్గా ఉంటుంది. మామూలుగా జస్ట్ క్యాజువల్గా వాడే వాళ్ళకైతే మాత్రం పెద్దగా మీకు ప్రాబ్లం అయితే ఉండదు. మేబీ ఈవినింగ్ టైంకి ఛార్జింగ్ అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది కొంచెం స్లో ఇందులో, ఈ మొబైల్ కొంచెం స్లో. జస్ట్ మీరు ఇలాగా థమ్ పెట్టుకుని ఆటోమేటిక్గా కొంత టైంకి అంటే కొంత ఒక 1 or 2 seconds 3 seconds మనకి అన్లాక్ అవుతూ ఉంటుంది. అదొక మైనస్ పాయింట్ ఇందులో నేను చూశాను ఈ మొబైల్లో అనేది. ఎక్కువగా మొబైల్లో యూట్యూబ్ వీడియోస్ ఎక్కువగా చూసే వాళ్ళు అయితే మీకు ఏంటంటే ఆడియో క్వాలిటీ అనేది బాగా క్లియర్గా వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే కొంత డిస్టర్బెన్స్ లా కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది నాకైతే యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నప్పుడు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. సో ఆ పంచ్ అంటే ఆ మోనో సౌండ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఆ రావడం ఏంటంటే మనకి అది బాగా హై పిచ్లో రావడం మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో అది మనం చూసుకోవచ్చు. సో ఇవి మనకి ఎంఐ A1 యొక్క ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్. మరి ప్రయారిటీస్ బట్టి మీరు చూడండి, ప్లస్ పాయింట్స్ చూసుకోండి, మైనస్ పాయింట్స్ చూసుకోండి. చూసుకొని మీరు మొబైల్ అనేది మీరు మీ ప్రయారిటీస్ బట్టి తీసుకోవచ్చు.